అంతర్జాతీయ మార్కెట్లో సానుకూల సంకేతాలు కారణంగా స్టాక్ మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి. ఎఫ్ఐఐల కొనుగోలు తిరిగి ప్రారంభం కావడంతో మార్కెట్లకు కలిసి వచ్చే అవకాశం కూడా ఉంది. ఇకపోతే గత నెల జీఎస్టీ వసూలు రికార్డు స్థాయిలో నమోదు కావడం కూడా మదుపర్లలో ఉత్సాహం నింపే అంశం అని చెప్పవచ్చు. వీటితో పాటు రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధ పరిణామాలు చమురు ధరలు పెరగడం కీలకంగా మారాయి. ఇకపోతే ఈ నెల 6 నుంచి 8 తేదీల మధ్య జరిగే ఆర్బీఐ ద్రవ్య పరపతి విధాన సమీక్ష నిర్ణయాలపై కూడా దృష్టి సారించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే ఇన్ని పరిణామాల మధ్య ఉదయం 9:55 సమయంలో సెన్సెక్స్ 1197 పాయింట్ల లాభంతో 60474 వద్ద ఉండగా నిఫ్టీ 322 పాయింట్ల వద్ద లాభపడి 17993 వద్ద ట్రేడ్ కొనసాగుతోంది. ఇక ఫలితంగా డాలర్తో రూపాయి మార్కం విలువ కూడా 75.78 వద్ద కొనసాగుతూ ఉండడం గమనార్హం. సెన్సెక్స్ 30 సూచీలో ఎంఎండ్ఎం, ఇన్ఫోసిస్, పవర్ గ్రిడ్, మారుతి, బజాజ్, ఫిన్సర్వ్, ఐటీసీ షేర్లు మాత్రమే నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఇక హెచ్డిఎఫ్సి బ్యాంక్, హెచ్డిఎఫ్సి, టెక్ మహీంద్రా, ఎస్బీఐ, టైటన్, హెచ్సిఎల్ టెక్, ఐసిఐసిఐ బ్యాంక్ షేర్లు లాభాలతో పయనిస్తూ ఉండటం గమనార్హం.